So guys, welcome back to my YouTube channel. I'm Navin Golden Boy, Telugu best YouTuber, Telugu best influencer, Telugu best vlogger. So, ఇవాళ డే 3, హ్యాపీ కనుమ. కనుమ కదా ఇవాళ, సో హ్యాపీ కనుమ. అండ్ జంక్ ఫుడ్ నేనెంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా అదే నన్ను అవాయిడ్ చేయదు. బిర్యానీ నేనెంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా బిర్యానీ నన్ను. సో పొద్దుపొద్దుగా ఇద్దరు బిల్డర్లు వచ్చారు మన ఇంటికి, ఇద్దరు పలవాళ్ళు వచ్చారు. నడువురా బిర్యానీ తిందాం అని చెప్తే ఇక నేను వద్దనుకురా, కాకపోతే ఇక బిర్యానీ అనేసరికి ఇక నడువు తిందాం అని అనుకున్నా. సో ఇప్పుడు పోదాం, పోయి పొద్దు పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ అనే మనం బిర్యానీ దగ్గర తినబోతున్నాం. వీళ్ళే ఇద్దరు పెద్ద మనుషులు, ఈయన శ్రీధర్ బిల్డర్, ఈయన అఖిల్ బిల్డర్. ఇంటికాడ కూర్చొని మంచిగా మంచి పాల ప్యాకెట్ తీసుకొచ్చి మంచిగా నీట్గా తిందాం అనుకుంటే బిర్యానీ తిందాం అని పట్టుకొచ్చారు. ఇక ఏం చేస్తాం, తినేసాం. నిన్నటి దెబ్బకి ఇగో ఇట్లా పెట్టుకొని బండి నడిపిస్తున్నాయి, లేకపోతే ఎడికేలు వచ్చి ఏమన్నా కట్టే ఇద్దరు సావంటే నాకు భయం లేదు రా, కాకపోతే ఇట్లాంటి సావంటే భయం. ఏదైనా సాధించి తెచ్చినా లేకపోతే దేనికోసం మనం పోరాట తెచ్చినా దానికి అర్థం ఉంటుంది. గీయడం చావురా నాయన, ఇట్లా పుట్టుకొని తెచ్చాం అనుకో గలీజ్ అనిపిస్తుంది. సో అందుకే టేకింగ్ సమ్ ప్రికాషన్స్ టు గెట్ సేఫ్. గుడ్ మార్నింగ్, ఏడి లేచిన జాబ్ ఎక్కి జాబ్ ఎక్కిందా? వెరీ సీరియస్ మ్యాటర్ రన్నింగ్. అరే నీ అవ్వ నేను చూడ ఏం చేస్తున్నా రే చిన్న, నాత దరిద్రం ఉంటాడు రా ఫ్రంట్ కెమెరా అని చేసి బ్యాక్ అవుతారు మాట్లాడుకుని వస్తున్నారు అన్న. నేను ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు ఏందిరా ఇది, వాట్ ఈస్ దిస్ రా? నేను ఏం చెప్పినా అంటే ఇవ్వ గిట్లా గిట్లా పెట్టుకొని బండి నడిపిస్తున్నావు అని చెప్పిన, బండి ఇట్లా పెట్టుకొని నడిపిస్తున్నా ఏమో నీ నడు దెబ్బకి మలాయత పుట్టుకు అని చెప్పి బ్యాక్ కెమెరా పెట్టుకొని ఇట్లా చూపించిన, ఇట్లా పెట్టుకొని వస్తున్నా ఇట్లా పెట్టుకొని అడిగినప్పుడు వస్తున్నా అని చెప్పి అంతా చెప్పుకొని వచ్చిన. ఫ్రంట్ కెమెరా యాడ్ చేసి బ్యాక్ కెమెరా అతను ఇట్లా పెట్టుకొని మాట్లాడుకుంటూ వస్తున్నా అడికి రాగానే ఏడొచ్చు తెలుసా, నేను ఇట్లా చూపించిన ఇట్లా చూపేగానే కనబడుతుంది నాకు వేరే నీ అమ్మో నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వస్తున్నా. గాయ్స్ గుంటూరు కారం పోదాం అనుకున్నా, అంటే లైక్ శ్రీలీల కోసం మనం పోదాం అనుకున్నా. శ్రీలీల మస్తుంది అన్నారు ముందే మనకి, శ్రీలీల అంటే కొంచెం లైకింగ్ అనమాట. సో ఇంకా దీంట్లో ఇంకా సపోస్ ఉంది అని చెప్తే సరే పోదాం చూద్దాం అని చెప్పి అనుకున్నా. కాకపోతే టికెట్ ఏంది బా 400 ఏంది బా 400 ఈ అవ్వ, ఇట్లా రేట్లు పెంచి పడేది ఇంకా మరి కలెక్షన్లు వస్తాయి మరి రావా, మళ్ళీ ఇంత కొట్టింది కలెక్షన్, ఇంత కొట్టింది అంటే భయం. రాకపోతే ఏం చేస్తావా ఇట్లా మీ టికెట్ల రేటు ఇట్లా పెంచుకుంటా పోతా ఉంటే 400 టికెట్ 400 ఇక 400 టికెట్ చూసి డ్రాప్ అయినా ఇక ఏం పోతావు రా నాయన అని చెప్పి వేరే థియేటర్ పోదామంటేనే మా బొమ్మ క్లారిటీ ఉండదు, చూడబుద్ధి కాదు. సినీ పోలీసులు అంటేనే జర మంచిగా పీవీఆర్ అయినా సినీ పోలీసులు అన్న వీళ్ళలో జర మంచిగా ఉంటుంది బొమ్మ, మంచిగా చూడవచ్చు కన్నుల విందులుగా మంచిగా శ్రీలీలని ఇట్లా ముంగట అవు అనుకుంటూ చూద్దామంటే 400 రూపాయలు మాలాంటి పేదలు ఎట్టపోతారు 400 రూపాయలు అంటే అవు ఇష్టం వచ్చినట్టు బెంచ్ పడైంది రా బయటికి వెళ్ళి. ఇప్పుడు ఏం చేస్తాం ఇక, మీకంటే నా బ్లాగ్లో ఉన్నాయి టైంపాస్కి, మీరు బ్లాగ్ చూసుకుంటారు. నా బ్లాగ్లో నేను ఎన్నిసార్లు చూస్తాను మళ్ళీ మళ్ళీ చూడలేను. మీకు విషయం తెలుసా, నాకు నా ముంగట నా బ్లాగ్లో ఎవరైనా చూసారు అనుకో నాకు సిగ్గు అవుతుంది, నేను తీసారా ఆయన ఫస్ట్ తీసారా అంటాను నాకు చూడబుద్ధి. ఎందుకో నాకు సిగ్గు అవుతుంటుంది, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటా నేను ఎందుకే ఉమ్మన్నది. సో అట్లా సో మీకంటే నా బ్లాగులు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేస్తారు రెండు టైం అని ఉంటుంది. నాకేమున్నాయి చెప్పు, సినిమా చూద్దామంటేనేమో గిట్ట చూద్దాం మనం ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మనం ఉందేమో కొత్తది ఉంటే చూద్దాం. సో గాయ్స్ మీరు ఎలాగో నా వాయిస్ మంచిగా ఉంటుంది అన్నారు కాబట్టి మీకోసం ఒక పాట పాడదామని నేను ఇప్పుడు ఫిక్స్ అయిపోయినా. సో లెట్ మీ సింగ్ ఏ సాంగ్ ఫర్ యూ పీపుల్. బోత్ లోగే బోలే మేరీ గల్లా బోత్ సాఫ్ రైతీ హే బోత్ ఖూబ్సూరత్ సుందర్ బందర్ రైతీ హే తో ఆప్కే లియే అబ్ గాతే టీకే యే కాంతక్ జాతే సునో. पहले भी मैं तुमसे मिला था, पहली दफा ही मिलके लगा मरहम. लिरिक्स मर्श पे ना, पागल पागल है सारी, पागल
బాధలు సారీ సారీ లిరిక్స్ మర్చిపోయినా. పోనీ ఈ పాట పోని కూడా ఇప్పుడు మీకోసం ఒక మాస్ సాంగ్ పాడదాం ఒకటి. మాయాదారి మై సమ్మో మై సమ్మ మనం మై సారం బోదామే మై సమ్మ మాయాదారి మై సమ్మో మై సమ్మ మనం మై సారం బోదామే మై సమ్మ ఓ మై సమ్మో మై సమ్మో మై సమ్మో మై సమ్మ గాబరబెట్టి అరే గాబరబెట్టి గాబరబెట్టి గయబుగాకే మై సమ్మ నన్ను పరేషాను చెయ్యకే మై సమ్మ. ఏంటంటే సింగర్ బోల్తే సింగర్ ఐఎమ్ డెడికేటింగ్ దిస్ సాంగ్ టు యూ పీపుల్ ఎంజాయ్. ఏదో హిట్ అయిపోయింది. నేను ఇవాళ ఒక సెల్ఫ్ డేట్ తీసుకుందాం అనుకున్నాను, అంటే లైక్ సినిమా పోదాం అనుకున్నా. ఒక్కని సినిమాకి పోయి తిని అట్లా ఒక్కరిని పోదాం అనుకున్నా, కాకపోతే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల పోలేకపోయినా. ఇందిరా ఇది ఇవాడ పింపుల్ అయింది చూసినా ఏమైనా అజీబ్ అజీబ్ జాగ్రత్తలు పింపుల్ ఎందుకు అయితే తెరనా. కానీ ఇదంతా ఈ ముఖం అంతా ఏం చేసింది? గిన్నో 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 గిన్ని ఇవ్వచ్చు కదా. ఏమో ముక్కు పొక్కల ముక్కు పొక్కల ఇగో ఈడ ఈ పెదవు మీద ఎందుకు ఇవన్నీ? నా కట్ అయింది ఏమో కానీ ఒక వీడియో చూసినారా నేను, నాకు ఇట్లనే ఇది వీడియో ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒకరు డిఎంలో పంపిరన్నమాట. పంపించి అన్నా జాగ్రత్త అన్న జాగ్రత్త తెలుగు అదే అని పంపించరు. మరి ఆ వీడియో చూస్తే ఎంత భయానక అయింది తెలుసా అని అమ్మ. మొత్తం ఇక్కడ నుంచి కట్ అయింది, ఇక్కడ నుంచి ఇంత లోపలికి రా, వన్ ఇంచ్ దిగింది దానికి మొత్తం. ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా కన్ను రేపు ఓపెన్ అయినా ఓపెన్ అవుతుంది, ఎంత స్కిన్ ఇట్లా మొత్తం ఓపెన్ అవుతుంది, ఇట్లా మొత్తం ఇదంతా వేసుకుపోయింది అరుణి అమ్మ. చాలా డేంజర్ ఉంది. సో బీ కేర్ఫుల్, మెల్లగా పోండి ఎందుకంటే ఇక బయటికి వెళ్లకుండా అయితే మనం ఉండలేము. సో ఏదో పనికి బయటికి వెళ్ళదు. సో బయటికి వెళ్ళినా కూడా మెల్లగా పోండి, ఎందుకంటే అట్లా పడ్డే మనం తీసేసుకోవచ్చు. ఒకవేళ పడినా కూడా ఇప్పుడు నాకు ఇట్లా లైట్గా ఎట్లా కట్ అయింది, సో గిట్లా కట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి నువ్వు మెల్లగా పోయినావంటే. అదే నువ్వు స్పీడ్గా ఉన్నావనుకో అది చేసి పడేస్తుంది, కథం చేసి పడేస్తుంది. సో బీ కేర్ఫుల్, మెల్లగా పోండి. సింపుల్ కా క్యా హై జనాబ్, ఆజ్ పైదా హోతా హై పర్సూ ఖతమ్ హోతా హై తేరా బాయ్ హమేషా చమక్తా రహేగా. ఏదో ఒకటి చెప్పాలి. సో ఇలా మొత్తం పొద్దు నుండి రాత్రి వరకు మొత్తం బిర్యానీ అయింది. దిన్ షురువాతే బిర్యానీ నుంచి షురు చేసినాం. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ తందూరి రోటీ దాంతో షురు చేసినాం. అండ్ మధ్యలో ఒక వే ప్రోటీన్ తాగిన ఒక ప్రోటీన్ బార్ తినేసినాం. ఇప్పుడు మళ్ళీ నౌ వీఆర్ గోయింగ్ టు ఈట్ అగెయిన్ ద బిర్యానీ. లక్కీ రెస్టారెంట్ నల్లి ఘోష్ బిర్యానీ అట్ ఏంటంటే చంపాపేట దగ్గర, ఆ డిఆర్డిఎల్ దాడిందాడు చంపాపేట డిఆర్డిఎల్ దగ్గర నేను చంపాపేట దగ్గర. సో వీఆర్ గోయింగ్ దేర్, నేను చిన్నవాడు చిన్నవాడు. సో లెట్స్కో. ఇప్పుడు ఏంటరా అంటే ప్లాన్ చేంజ్ కాకపోతే మనం ట్విస్ట్ అంటే మనం ఆశ్చర్యపోవాలి. కాకపోతే ప్లాన్ చేంజ్ అయిపోతే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇది ఇట్లనే చేద్దాం అనుకున్నప్పుడు అది అట్లా మనం చేయం, అది ఎట్లా మీకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు లక్కీ ఏం పోతలేదు, మళ్ళీ సాగోజ్ పోయి బిర్యానీ తింటున్నాం. అది ముచ్చట అవి సాగోజ్ బిర్యానీ తినకుండా పోయి మండి తినే ప్లాన్ వేస్తాం. మళ్ళీ సాగోజ్ బిర్యానీ పోతుండే బిర్యానీ తిన్నాక మళ్ళీ బిర్యానీ ఎందుకు, పోయి మండి తిందాం. అడుగుతాన్ని ఏమన్నాడో చూసాం. సో గాయ్స్ ఇప్పుడు మంది మొన్ననే తిన్నాం కాబట్టి మంది ఉంది అంటుండ్రు. సో బిర్యానీ పిస్తా హౌస్లో పోయి తిందాం బిర్యానీ. ఈ 15 రోజులు అయితే చూసారు కదా ఎట్లా తింటున్నాం, కుక్కలేక నేను ఏది పడుతుంది ఇగో నేను నా సేఫ్టీ మెజర్లో నేను ఉన్నా. అయినా మెల్లనే పోతుండే, మెల్లే పోతే ఏం కాదు కానీ. సో దట్స్ ద మ్యాటర్, నౌ వీఆర్ గోయింగ్ పిస్తా హౌస్ టు ఈట్ బిర్యానీ. సరి సొల్లప్ప, వాట్ యువర్ సొల్లింగ్? గాలి చూసి నడిపించాలి కింద చూసేవారు. ఓకే, గాలి చూసి నడిపించాలి కింద. ఇప్పుడు మనం గుద్దిన కూడా ఏం కాదు, కాకపోతే మాజాలు కూడా మనకి, అది ఇంపార్టెంట్. సాంప్రదాయని సుబ్బిని శుద్ధ పోసని ఫ్లవర్ ఏదిది మయూరుద్రో రెడ్ రోజ్. సో వీఆర్ ఈటింగ్ పిస్తా హౌస్ స్పెషల్ మటన్ బిర్యానీ విత్ డబల్ మసాలా. ఐ లవ్ యూ రచన. సేపు బాడాకో తీసుకోవారా, ఐ లవ్ యూ టూ అని చెప్పాలి. సేమ్ టూ అయితే రా, యాక్చువల్గా సేమ్ టూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా రా నీకు, సేమ్ టూ అని చెప్తున్నావు.
చెప్పి వేసిరా నీకు. నేను ఐ లవ్ యూ చెప్పాలని ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసా? నేను నా ఐ లవ్ యూ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసా? నేనేమో నీకు చెప్తే దోషి. అంత పెద్ద ఉంది కానీ లోడ దాని నుండి ఉండదు కూడా లోడ ఏమరా రెండుకే అంత పెద్ద ఉంది కానీ దాని ఏమి ఉండదు. బిర్యానీ దింకింగ్స్ మా వాళ్ళకి హాయ్ చెప్పు చెయ్యూపురా నారా ఏం వినిపిస్తలేదు. హాయ్ గాయ్స్ వెల్కమ్ మిట్ట ఈటింగ్ దిస్ మిట్ట డబల్ కమ్ మిట్ట ఈటింగ్ దిస్ మిట్ట విత్ టాకింగ్ దిస్ మిట్ట చిన్నగాడు ఒక సోమ్ ప్యాకెట్ ఎక్కువ ఇచ్చిందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తుడు. ఏం రాస్తున్నావురా ఫీడ్బ్యాక్లో? సాటిస్ఫైడ్ అని రాస్తున్నావు అంతేరా? సాటిస్ఫైడ్ వెరీ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ యుద్ధం. బేతహాషా దిల్ నే తుజ్కో హీ చాహా హై హర్ దువా మే మేనే తుజ్కో హీ మాంగా హై ఫిర్ ఆ జానా జైసే కోయీ బద్దువా ఫిర్ ఆ జానా జైసే కోయీ బద్దువా దూర్ జాఓగే జో తుమ్ మర్ జాయేంగే హమ్ సనమ్ తేరీ కసమ్ ఓ సనమ్ తేరీ కసమ్ ఓ సనమ్ తేరీ కసమ్. వెల్ ఇప్పుడు ఎందుకు పాడినరా అంటే బండి మీద వచ్చేటప్పుడు నేను ఈ పాట మంచి ఫీల్తో ఇట్లా 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 పాడుకుంటూ వస్తున్నాను మంచిగా. అయితే చిన్నవాడి నెక్కలు ఉండి మధ్యలో ఏమంటారు ఎంటర్ అయినమాట ఏమని తనం తేరీ కసం అంటే నేను అరే పాడవు నేను మంచి ఒక ట్యూన్తో మంచిగా వాడుకుంటూ వస్తాను. ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నావు మంచి ట్యూన్తో వాడుతుంది అంటే నువ్వేమైనా మంచిగా వాడుతున్నావా నీకు నీ కొంత బర్ర కొంత ఉంది నీ కొంత అట్లా తింటున్నాను. సో ఇప్పుడు చెప్పుర్రు మీరు నేను మంచిగా వాడినా లేదా కామెంట్ చేసి చెప్పుర్రు. ఈ వీడియోతో నేను కథ పట్టి చేస్తున్నా. గుడ్ నైట్ టేక్ కేర్ బాయ్. ఏంటిది